స్వాగతం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, నేను ఇంగ్లీషు గురించి మాట్లాడతాను. కాబట్టి ఇంగ్లీషు ఎవరికైతే అక్కర్లేదో వాళ్ళకి సెలవు, సాటర్డే సెలవు. ఓకే, రిలీఫ్. రోజు షేర్లు గురించి మాట్లాడుతున్నాం కదా. తర్వాత ఏంటంటే, రెండు మొక్కలు ఇంగ్లీష్ గురించి. ఇంగ్లీషు నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను, అందుకని నాకు ఇంగ్లీష్ నేర్పాలనేది చిన్నప్పటి నుంచి కోరిక. అలా అనుకుని నేను చాలామందికి ఇంగ్లీషు నేర్పాను, నేర్పుతూ వచ్చాను. ముఖ్యంగా ఏపీలో ఉన్నంతకాలం నుంచి నేను చేసిన పని, ఎక్కువ చేసిన పని అదే. తర్వాత ఏపీ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఇంగ్లీషు ఎక్కడ ఎవరికి చెప్పలేదు. తర్వాత మళ్ళీ వెబ్సైట్ ద్వారా, అదే యూట్యూబ్ ద్వారా అనుకున్నాను. బట్ వేరే ఛానలు అంటే వెల్త్ క్రియేషన్కిను ఇంగ్లీష్కి పొందడం కుదరదు కదా అని వేరే ఛానల్ స్టార్ట్ చేసి, ఆ ఛానల్లో నేను చెప్పలేకపోవటం, కొంచెం మధ్యలో ఆగిపోవటం, కొన్ని క్లాసులు చెప్పి వదిలేయటం, చాలామందిని డిసప్పాయింట్ చేశాను అని నాకు తెలుసు. అయితే ఐ వాంట్ టు డూ ఇట్. బట్ ఏంటంటే, వేరే ఛానల్గా కాకుండా ప్రత్యేకించి ఈ ఛానల్లో సాటర్డే వారానికి ఒకరోజు చూద్దాము. ప్రస్తుతానికి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా వెల్త్ క్రియేషన్ కోసం కదా. వెల్త్ క్రియేషన్ ఛానల్ వెల్త్ కోసం, ఇంగ్లీషే కదా. సో వీక్లీ వన్స్, వారానికి ఒకరోజు నేను క్లాస్ ఇంగ్లీష్లో చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఇంగ్లీష్ గురించి మాట్లాడతాను. నా భావన ఏంటంటే, ఇంగ్లీష్ పరాయి భాష అయినప్పటికీ కూడా ఎంతో అవసరమైన భాష. ఈ ఇంగ్లీషు వల్లనే మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి మనగలుగుతున్నారు, రాణించగలుగుతున్నారు. చూడండి, ఈ విషయంలో మిగిలిన ఏషియన్ కంట్రీస్, జపాను, కొరియా, చైనా లాంటి కంట్రీస్ ఈ విషయంలో వెనుకబడ్డాయి. మన వాళ్ళకి ముఖ్యంగా ఇండియన్స్కి ఐటీలో ఎంట్రీ దొరకటానికి కారణం చైనా, కొరియా, జపాన్ లాంటి దేశాల్లో ఈ ఐటీ స్కిల్స్ ల్యాక్ కాదు. వాళ్ళు వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు, ఫోకస్ పెట్టారు. అయితే మన వాళ్ళ ఏంటంటే, మన వాళ్ళకి మన దేశంలో ఇంగ్లీషే కదా మెయిన్ లాంగ్వేజ్, అనుసంధానం నార్త్ని సౌత్ని కలిపేది ఇంగ్లీషే. కాబట్టి ఇంగ్లీషు సహజంగా వస్తూ ఉంది మన ఇండియన్ దీనిలో. దానివల్ల ఏమైందంటే, ఐటీలో మనకి ఇంగ్లీషు వచ్చు, తర్వాత ఐటీ కూడా వచ్చు, ఎందుకు రాదు, స్కిల్స్లో మనం ఎవరికి తీసుకోము. ఐటీ ప్లస్ ఇంగ్లీష్ వల్ల ఐటీలో మంచి ఎంట్రీ అవకాశం దొరికింది ఆల్ ఓవర్ ది వరల్డ్, పర్టికులర్లీ అమెరికా, యుఎస్ఏ. అది ఆ పని చైనా, కొరియా లాంటి దేశాలు పాపం చేయలేకపోయాయి. అండ్ వీ హ్యాడ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ దెమ్. తర్వాత వాళ్ళు పాపం లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కష్టపడి ఇంగ్లీష్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి పడుతున్నారు. మనం ఏంటంటే, న్యాచురల్గానే మనకు ఉంది మన దగ్గర ఇంగ్లీషు. అలాగే ఇంగ్లీష్ రావటం వలన మంచి ఉద్యోగ వ్యాపార వృత్తుల్లో, అంటే ప్రొఫెషన్లో కానీ, మన జాబ్లో కానీ, లేకపోతే మన బిజినెస్లో కానీ ఈ ఇంగ్లీషు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమీ లేదు. విద్యార్థులకి అయితే మరి అసలు చెప్పనక్కర్లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయి చాలామంది తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా అంత అటెన్షన్ పే చేయకపోతే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ రాదు సరిగా. కొంచెం మాట్లాడగలుగుతారు, ఏదో కొంచెం రాయగలుగుతారు తప్ప, కొంచెం ఇంగ్లీష్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ పనికి వస్తుంది. ఇంగ్లీష్ ఈజ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ప్రతి చోట పనికి వస్తుంది. సో నేను కొంచెం నాకు వచ్చు కాబట్టి కొద్దిగా, అంటే అడ్వాన్స్ లెవెల్లో కాదు కానీ కొంచెం బేసిక్స్ బాగానే వచ్చు. అందుకని ఆ బేసిక్ లెవెలే ఎక్కువ కావాలి, అడ్వాన్స్ లెవెల్ అక్కర్లేదు. ఆ బేసిక్ లెవెల్లో ఇంగ్లీష్ చెప్పాలనేది నా తాపత్రయం. అయితే ఈ విధంగా యూట్యూబ్ ద్వారా ఇది సాధ్యమవుతుందని అనుకోవాలి. ఓకే, సో ఇంగ్లీషు నేను చెప్తాను.
ఓకే. తౌఫీర్ ఇప్పుడు ఈరోజు ఏం చెప్తానంటే ఇంగ్లీష్లో ఇఫ్ క్లాజ్ గురించి, కండిషనల్ టెన్సెస్ గురించి చెప్తాను. దీన్ని కండిషనల్ క్లాజ్ అని, కండిషనల్ టెన్సెస్ అని కూడా అంటారు. ఓకే, సో ఇఫ్తో వాడి ఇఫ్తో సెంటెన్సెస్ ఎలా చేస్తాము? యాక్చువల్గా చెప్పాలంటే మూడు రకాలుగా ఉంటాయి ఇవి కండిషన్స్. ఇప్పుడు మూడు రకాలుగా ఎలా చెప్పొచ్చు అంటే, మోడల్ నెంబర్ వన్, ఒకటి దీన్ని పాజిబుల్ కండిషనల్ టెన్స్ అంటాం. అంటే మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, కానీ నేను దీనికి పాజిబుల్ కండిషనల్ టెన్స్ అని ఒక పేరు పెడుతున్నాను. ఇది పాజిబుల్ కండిషనల్ టెన్స్. రెండోది ఇమాజినరీ కండిషనల్ టెన్స్. ఇమాజినరీ స్పెల్లింగు ఇమాజినరీ ఏఆర్వైగా ఈఆర్వై, కొంచెం స్పెల్లింగ్ చెక్ చేసుకోండి. ఈఆర్ఏ ఇమాజినరీ కండిషనల్ టెన్స్. తర్వాత మూడేంటంటే ఇంపాసిబుల్ కండిషనల్ టెన్స్. ఈ కండిషనల్ టెన్స్, కండిషన్ అంటే ఏంటంటే ఇఫ్ ద్వారా వచ్చాయి అన్నమాట. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఆ సెన్స్లో కాదు. దీన్ని ఇఫ్ క్లాజెస్ అని కూడా అంటారు, కండిషనల్ క్లాజెస్ అని కూడా అంటారు. ఇవి ఇఫ్ ఉపయోగించి జనరల్గా ఏంటంటే ఈ మూడు రకాలుగా చెప్పొచ్చు. ఎక్సెప్షన్స్ నేను డీల్ చేయటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ, ఆ టైప్ కొంచెం స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అక్కర్లేదు మనకి. స్టాండర్డ్ ఫార్ములా, స్టాండర్డ్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు ఇఫ్ తీసుకుని ఇఫ్ తోటి ఎలా చెప్తాము? సో ఇఫ్ తోటి ఎలా చెప్తాం అనే దాని గురించి చూడండి. ఈ ఇఫ్ క్లాజు, ఇఫ్ క్లాజులో ఫస్ట్ చూడండి, ఇఫ్ యూ పే అటెన్షన్ యు విల్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ. ఇఫ్ యు గో నౌ యూ విల్ గెట్ ద టికెట్. ఇఫ్ యూ రీచ్ రైల్వే స్టేషన్ బై 7 PM యూ విల్ క్యాచ్ ద ట్రైన్. ఇట్లా చూసారా? ఇఫ్ యూ, మా చిన్నతనంలో అయితే మా మాస్టర్ గారు, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ది ఎగ్జామినేషన్. ఏదో ఇదంతా స్టాండర్డ్ సెంటెన్స్, మీరు కూడా ఇలా వినే ఉంటారు. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ది ఎగ్జామినేషన్, అంటే ఇది చేస్తే నువ్వు అది జరుగుతుంది అని చెప్పడం. దీన్ని పాజిబుల్ కండిషనల్ టెన్స్ అంటాం. ఈ పాజిబుల్ కండిషనల్ టెన్స్ చూడండి, నేను చెప్తాను. ఈ పాజిబుల్ కండిషనల్ టెన్స్ ఎలా చెప్తారంటే, దీన్ని ఇవి రెండు క్లాజులుగా ఉంటాయి. ఎలా అంటే చూడండి, నంబర్ వన్ ఇఫ్ యూ లెర్న్ యూ విల్ మేక్ మనీ, మీరు నేర్చుకుంటే మీరు డబ్బులు సంపాదిస్తారని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యూ విల్ మేక్ మనీ. ది ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అనేది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక రకమైన ఆర్ట్. ఆర్ట్ ఈజ్ పర్ఫెక్టెడ్ బై ప్రాక్టీస్ అండ్ థరో ఎక్స్పోజర్. అది టెక్నిక్ తోటి, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ టెక్నిక్, బికాస్ టెక్నిక్ ఏంటంటే ఒక పర్టికులర్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఏ పర్టికులర్ థింగ్, అది టెక్నిక్. బట్ యూజింగ్ ద టెక్నిక్ అండ్ అప్లయింగ్ కామన్ సెన్స్, సో ప్రాక్టికల్ అప్రోచ్, దట్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈజ్ కాల్డ్ ఆర్ట్. ఇఫ్ యూ లెర్న్
యూ విల్ మేక్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఇఫ్ యూ లెర్న్ అనే దాన్ని చూడండి. ఇఫ్ యూ లెర్న్, యూ లెర్న్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్. తర్వాత యూ విల్ మేక్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే ఇది దిస్ ఈజ్ ఎ కాంబినేషన్. ఇఫ్ క్లాజ్ ఈజ్ ఇన్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ సింపుల్ అని కూడా అంటారు. ఇఫ్ క్లాజ్ ఎప్పుడు ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, ఎక్సెప్షన్స్ నేను మాట్లాడటం లేదు. తర్వాత మెయిన్ క్లాజ్, ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అని కూడా అంటారు. ఇది సబార్డినేట్ క్లాజ్. ఇఫ్ యూ లెర్న్ అనేది డిపెండెంట్ కదా, యూ విల్ మేక్ మనీ అనేది ఇండిపెండెంట్. అంటే యూ విల్ మేక్ మనీ అనేది తీసుకున్నట్లయితే ఈ మెయిన్ క్లాజు, మెయిన్ క్లాజ్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కదండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ ప్యాటర్న్లో చెప్పాలి, ఇఫ్ యూ గో దేర్ యూ కెన్ మీట్ హిమ్. ఇక్కడ కెన్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వెర్బ్గా వాడాము. కెన్ కుడ్ కుడ్ కెన్ అనేది ప్రజెంట్ టెన్స్ అవుతుంది, ఫ్యూచర్ టెన్స్ అవుతుంది కదా. సో విల్లు షల్ అనేవి అవి ఫ్యూచర్లోనే వాడతాం మనం. యూ మే, యూ కెన్ అట్లా కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ ఆక్సిలరీ వర్బ్స్ ఇవి విల్, విల్, కెన్, షల్ ఇట్లాంటి మస్ట్, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఫ్యూచర్ ఫామ్లో వాడాలి. సో ఇఫ్ యూ డూ ఇట్, ఇఫ్ యూ టేక్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. ఇఫ్ దే గో దేర్ దే కెన్ సీ ద మినిస్టర్. ఇఫ్ షీ అండర్స్టాండ్స్ తమిళ్ షీ కెన్ అండర్స్టాండ్, షీ విల్ అండర్స్టాండ్ మలయాళం ఆల్సో. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కండిషన్ క్లాజ్ వస్తుంది, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మెయిన్ క్లాజ్ వస్తుంది. ఇది ఇలా జరిగితే అది అలా అవుతుంది అని. దీన్ని పాజిబుల్ కండిషనల్ టెన్స్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ పాజిబిలిటీ ఉంది, ఇది ఇలా జరిగితే అది అలా జరుగుతుంది అని. అంటే వన్ థింగ్, వన్ ఈవెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అనదర్ ఈవెంట్. సపోజ్ ఇది ఇలా జరిగితే దాన్ని బేస్ చేసుకుని అది అలా జరుగుతుంది, అంటే అలా జరగటానికి పాజిబిలిటీ ఉంది అని. అందుకని దీన్ని ఏమంటాం మనం, పాజిబుల్ కండిషనల్ టెన్స్ అంటాం. ఈ పాజిబుల్ కండిషనల్ టెన్స్లో ఎప్పుడు కూడాను ఇఫ్ క్లాజ్ ఆఫ్ కండిషన్, ఇఫ్తో వచ్చేటటువంటిది ఎప్పుడు కూడా సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, మెయిన్ క్లాజు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. ఓకే, అట్లాగే చూడండి సెకండ్, ఇమాజినరీ. ఇమాజినరీ అంటే ఒక రకంగా చెప్పాలంటే కల్పితం, నాట్ రియల్ అని, నాట్ పాజిబుల్ అని, ఊరికే ఊహిస్తున్నాం అని అర్థం. దీన్ని ఈ ఎక్స్ప్రెషన్కి ఎగ్జాక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం అంత ఈజీ కాదు, కానీ నేను ట్రై చేస్తాను. అంటే దీనికి ఏమిటంటే వీటిని పైన ఇమాజిన్, పాజిబుల్ కండిషనల్ టెన్స్ని ఎప్పుడైతే మనం పాస్ట్ టెన్స్లో వాడామో, ఆ ఎక్స్ప్రెషన్ని పాస్ట్ వర్బ్స్ వాడామో, అది ఆటోమేటిక్ ఇమాజినరీ కండిషనల్ టెన్స్ అవుతుంది. అది ఎలా అవుతుందో చూడండి. ఇఫ్ యూ లెర్న్డ్, ఇఫ్ యూ లెర్న్డ్, లెర్న్డ్ అనండి, లెర్న్డ్ అనండి పర్వాలేదు, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వాడానమాట. ఇఫ్ యూ వెంట్ అలా, ఇఫ్ యూ గో, ఇఫ్ యూ వెంట్, ఇఫ్ యూ సీ, ఇఫ్ యూ సా, అంటే ప్రజెంట్కి పాస్ట్ అనమాట. లెర్న్కి లెర్న్డ్ వాడాను, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇఫ్ యూ లెర్న్డ్ యూ వుడ్, విల్కి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది, వుడ్ అవుతుంది కదా. యూ వుడ్ మేక్ మనీ, చూసారండి, యూ వుడ్ మేక్ మనీ. ఇఫ్ యూ లెర్న్డ్ యూ వుడ్ మేక్ మనీ, దీనికి నువ్వు నేర్చుకున్నావు, డబ్బులు సంపాదించావు. అంటే మనం తెలుగులో నువ్వు నేర్చుకున్నదే లేదు, డబ్బులు సంపాదించింది లేదు, అంటే నువ్వు నేర్చుకునేది లేదు, డబ్బులు సంపాదించేది లేదు అనే సెన్స్లో వాడతాం. అంటే ఒక రకంగా వ్యంగ్యంగా సెటైర్ సెన్స్లో వాడటం, లేకపోతే ఇదంతా జరిగే పని కాదులే అని చెప్పటం. ఇది జరిగేది లేదు, జరగటానికి అవకాశం లేదు, పాజిబిలిటీ లేదని చెప్పడానికి ఇంగ్లీష్ వారు ఇలాంటి ఎక్స్ప్రెషన్ వాడతారు. ఇఫ్ హి వెంట్ దేర్ హీ వుడ్ క్యాచ్ ద ట్రైన్, అంటే వాడు వెళ్ళింది లేదు, ట్రైన్ క్యాచ్ చేసింది లేదు అని చెప్పటం. ఆ వాడు వెళ్ళేది లేదు, ట్రైన్ క్యాచ్ చేసేది లేదని. ఆ వెళ్ళటం ఉట్టిదే, అది ట్రైన్ క్యాచ్ చేయటం ఉట్టిదే, వాడు చదవటం ఉట్టిదే, అది పాస్ అవటం ఉట్టిదే, ఆ సెన్స్లో వాడతాం అన్నమాట. దానికి ఎగ్జాక్ట్గా మరి ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం కష్టం, కానీ ఇఫ్ యూ లెర్న్డ్ యూ వుడ్ మేక్ మనీ. ఇక్కడ పాస్ట్ టెన్స్లో సేమ్ ఎక్స్ప్రెషన్ని
ఆ పర్టికులర్ వర్బ్ని చూడండి, లెర్న్ అలా లెర్న్ చేసాము, పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. తర్వాత విల్ మేక్ని వుడ్ మేక్ చేసాం, అలాగే షల్కి షుడ్డు, కెన్కి కుడ్డు అలా వాడితే మస్ట్కి మస్ట్ 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 అనుకోండి. ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్స్లో ఏంటంటే ఇమాజినరీ, కల్పితం, అంటే అది ఊరికే ఊహిస్తున్నాం అంతే, జరిగే పని కాదు అని చెప్పడం కోసం ఆ సెన్స్లో ఇంగ్లీష్ వారు ఈ ఎక్స్ప్రెషన్ వాడతారు. ఇఫ్ యూ లెర్న్డ్ యూ వుడ్ మేక్ మనీ, మీరు నేర్చుకున్నట్లయితే మీరు డబ్బులు సంపాదిస్తారు, నేర్చుకోగలిగితే డబ్బులు సంపాదించగలరు అని. అంటే అది ప్రాక్టికల్గా చెప్పాలంటే నేర్చుకోగలిగింది లేదు, నేర్చుకోగలిగేది లేదు, సంపాదించగలిగేది లేదు అని చెప్పటం అనమాట. తర్వాత ఇంపాసిబుల్ కండిషనల్ టెన్స్ ఏమవుతుందంటే ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్డ్, చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది, ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్డ్ యూ వుడ్ హ్యావ్ మేడ్. ఈ విల్ అలా వుడ్ అవుతుంది కదా, యూ వుడ్ హ్యావ్, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ పాస్ట్ టెన్స్ వెర్బ్. విల్ హ్యావ్కి బదులు వుడ్ హ్యావ్ అవుతుంది, యూ వుడ్ హ్యావ్ మేక్ మేడ్ మేడ్ కదండి, మేక్ ఈ థర్డ్ ఫామ్ వెర్బ్ మేడ్, యూ వుడ్ హ్యావ్ మేడ్ మనీ. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్డ్ యూ వుడ్ హ్యావ్ మేడ్ మనీ అంటే వీ ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్, దట్స్ గాన్, అంటే ఇంపాసిబుల్. Now it is difficult to get it back. If you had gone to railway station by 7 a.m., you would have got the train. You would have caught the train. Ante 7 gantlaku nu station ki ellunte nu train andukogalugundevadu. Ante ayyar enaku vachar anamata. Ha? Aa ekkavalsina railu oka jeevithakalam aalasyamaindani edo jokulu cheptaru chusara. Railway station ki టయానికి వెళ్ళలేదు, శుభ్రంగా వారు వచ్చారు ప్లాట్ఫామ్ మీదకి, వారు చూసుకున్నారు, అటు ఇటు చూశారు, వెళ్ళిపోయారు. తర్వాత వీరు తీరిగ్గా వెళ్ళారు, చూస్తే ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది. ఏంటి ఏమైందంటే, ఏమైందంటే నేను చెప్పలేను, అలా పాట ఆ పాట వినిపిస్తున్నది. ఏంటి ఏమైందంటే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్ గురించి చెప్పడానికి ఇది, అది అలా జరుగుంటే ఇలా జరుగుండేది, కానీ అది అలా జరగలేదు కాబట్టి ఇది ఇలా జరగలేదు అని చెప్పడానికి, ఇంపాసిబుల్ కండిషనల్ టెన్స్ చెప్పడానికి ఇది వాడతారు, ఈ ఎక్స్ప్రెషన్ వాడతారు. ఇక్కడేంటి, ఇఫ్ క్లాజ్ ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఆ టెన్సెస్ గురించి మీకు ఐడియా ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్లో 12 టెన్సెస్ ఒక్కోటి చొప్పున చెప్పాను నేను, అవి చూడండి. ఇంగ్లీష్ ద ఈజీ వే ఛానల్, ఇంగ్లీష్ ద ఈజీ వే ఛానల్, అందులో ఒక్కొక్క టెన్స్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఫస్ట్ టెన్సెస్ రావాలి, బేసిక్స్, 12 టెన్సెస్, వాటి ఎక్స్ప్రెషను తర్వాత వాటి ఫార్మాట్ తెలియాలి. అది లేకుండా ఇంకా ఇంగ్లీష్ ఇంపాసిబుల్, లేకపోతే ఏంటంటే ఇంగ్లీష్ చెప్పేస్తాం, మాట్లాడేస్తాం, ముఖ్యంగా బీ ఫామ్ వెర్బ్ వాడేస్తాం అనవసరంగా బీ ఫామ్ వెర్బులు వాడటం, ఆ సెంటెన్సు వెర్బ్ ఆ మ్యాచింగు కుదరదు. ఆ వెర్బ్ ఖచ్చితంగా టెన్స్ ఫామ్స్ ఖచ్చితంగా తెలియాలి క్షుణ్ణంగా. సో ఇక్కడ ఏంటంటే, ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూ వుడ్ హ్యావ్ మేడ్ మనీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ పాస్ట్ టెన్స్ వెర్బ్. యూ విల్ హ్యావ్ మేడ్ మనీ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, కానీ యూ వుడ్ హ్యావ్ మేడ్ మనీ అనేది ఇక్కడ ఉన్నది పాస్ట్ కాబట్టి, ఫస్ట్ క్లాజ్ పాస్ట్ కాబట్టి దాన్ని మ్యాచ్ చేయడం కోసం దాన్ని కూడా పాస్ట్ వెర్బ్ వాడాము, విల్కి బదులు వుడ్ వచ్చింది. యూ వుడ్ హ్యావ్ మేడ్ మనీ, స్టిల్ ఇట్ ఈస్ ఏ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ పాస్ట్ టెన్స్ వర్బ్. దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్తారు షార్ట్కట్లో, ఏంటంటే ఇట్లా ఇఫ్ యూ హ్యాడ్ అని అంత చెప్పకుండా బ్రీఫ్గా ఎలా చెప్తారంటే, ఎలా చెప్పచ్చు అంటే హ్యాడ్ యూ, మీరు వినే ఉంటారు ఇది, హ్యాడ్ యూ లెర్న్డ్, హ్యాడ్ యూ లెర్న్డ్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్డ్ అని, అండ్ యూ వుడ్ హ్యావ్ మేడ్ మనీ, ఇట్లా కూడా చెప్పచ్చు. హ్యాడ్ యూ లెర్న్డ్ అన్నా, ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్డ్ అన్నా మీనింగ్ ఒకటి. షార్ట్కట్లో ఎలా చెప్తారు, ఇఫ్ షీ హ్యాడ్ డన్ ద హోంవర్క్ షీ వుడ్ నాట్ హ్యావ్ రిసీవ్డ్ ద పనిష్మెంట్. ఇఫ్ షీ హ్యాడ్ డన్ ద హోంవర్క్ అంటే ఆ అమ్మాయి
తన హోంవర్క్ చేసి ఉన్నట్లయితే షీ వుడ్ నాట్ హ్యావ్ రిసీవ్డ్ పనిష్మెంట్. తనకి పనిష్మెంట్ రిసీవ్ పనిష్మెంట్ వచ్చి ఉండేది కాదు. అంటే తను హోంవర్క్ చేయలేదు, పనిష్మెంట్ వచ్చింది అని. ఓకే, సో ఈ మూడు ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఈ స్టాండర్డ్ ఫార్మాట్ అన్నమాట ఇది. ఫస్ట్ ఏంటి, పాజిబుల్ కండిషనల్ టెన్స్కి సింపుల్ ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, తర్వాత మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. అది పాజిబిలిటీ ఉన్న విషయాల గురించి మాట్లాడడానికి ఉపయోగిస్తాము. ఓకే, ఇఫ్ యూ ఫాలో ది ఛానల్ రెగ్యులర్లీ యు విల్ లెర్న్ సంథింగ్. అంటే ఇఫ్ యూ ఫాలో ది ఛానల్ రెగ్యులర్లీ, అది ఇక్కడ ఇఫ్ యూ ఫాలో అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అండ్ యు విల్ లెర్న్ సంథింగ్, మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు అనేది ఫ్యూచర్ టెన్స్. అది పాజిబిలిటీ ఉంది. మీరు ఛానల్ చూసింది లేదు, మీరు నేర్చుకునేది లేదు అన్న సెన్స్లో చెప్పాలంటే ఇఫ్ యూ హ్యా ఇఫ్ యూ ఫాలోడ్, ఫాలోకి పాస్ట్ టెన్స్ ఫాలోడ్, ఇఫ్ యూ ఫాలోడ్ ద ఛానల్, యూట్యూబ్ ఛానల్, యు వుడ్ లెర్న్. యు ఫాలోడ్, ఇఫ్ యూ ఫాలోడ్ యు వుడ్ లెర్న్. అంటే ఫాలో అయింది లేదు, నేర్చుకునేది లేదు, ఇదన్నీ జరిగే పని కాదు అని చెప్పడం ఇమాజినరీ. తర్వాత మీరు ఫాలో అయి ఉంటే మీరు నేర్చుకుని ఉండేవాళ్ళు, నేర్చుకోగలిగి ఉండేవారు అట్లా చెప్పడానికి ఇఫ్ యూ హ్యాడ్ ఫాలోడ్ ది ఛానల్ యు వుడ్ హ్యావ్ లెర్న్. అది దీని గురించి ఎంత సింపుల్గా చెప్పాలంటే మూడు ఈ సెన్స్లో ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇఫ్కి బదులు ఇఫ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు అన్లెస్ తెలుసు కదండి. ఇఫ్ ప్లస్ నాట్ చూడండి, ఇఫ్ యూ డోంట్ గో దేర్ యూ కెనాట్ మీట్ హిమ్, లేదా యూ విల్ నాట్ మీట్ హిమ్. డిఫరెన్స్ మీనింగ్ అంతే. యూ కెనాట్ యూ విల్ నాట్ కొంచెం మీనింగ్లో తేడా వస్తుంది. యూ కెనాట్ మీట్ హిమ్. చూడండి ఇక్కడ ఇఫ్ యూ డోంట్ గో దేర్, మీరు వెళ్ళకపోతే, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే యూ కెనాట్ మీట్ హిమ్, మీరు అతన్ని కలవలేరు. అలాగే అతన్ని కలవరు అని చెప్పాలనుకోండి, యూ విల్ నాట్ మీట్ హిమ్. యూ విల్ నాట్ మీట్ హిమ్ అంటే కలవరు అని, యూ కెనాట్ మీట్ హిమ్ అంటే కలవలేరు అని, అదే కదా. బట్ ఇక్కడ చూడండి ఇఫ్ నాటు కలిపి ఇందులో నాట్ ఉంది కదా, దీనికి జత చేర్చి అన్లెస్ అనే పదం వాడతాం. ఇప్పుడు దీన్నే అన్లెస్ తోటి మార్చి చెప్పాలంటే అన్లెస్ యూ గో దేర్, చూసారండి, అన్లెస్ యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే అని. అన్లెస్లో నాట్ ఆల్రెడీ ఉంది, ఇఫ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు అన్లెస్. అన్లెస్ యూ గో దేర్ ప్లెయిన్గా వచ్చేసింది సెంటెన్స్. అన్లెస్ యూ గో దేర్ యూ కెనాట్ మీట్ హిమ్. సో ఇట్లాగా ఇఫ్కి బదులు అన్లెట్స్ వాడతాం. ఇఫ్ షీ డజంట్ అండర్స్టాండ్ తమిళ్, షీ కెనాట్ సర్వైవ్ ఆర్ షీ విల్ నాట్ సర్వైవ్ ఇన్ తమిళనాడు. ఇఫ్ షీ డజంట్ అండర్స్టాండ్ తమిళ్, ఇఫ్ షీ డజ్ నాట్ అండర్స్టాండ్కి ఇఫ్ నాట్ అండర్స్టాండ్ చూడండి, అక్కడ దానికి అన్లెస్ ఉపయోగించవచ్చు. అన్లెస్ షీ అండర్స్టాండ్స్ తమిళ్, అన్లెస్ షీ అండర్స్టాండ్స్ తమిళ్ షీ కెనాట్ సర్వైవ్ ఇన్ తమిళనాడు. అలాగే అన్లెస్ హీ అండర్గోస్ ది ఆపరేషన్ హీ విల్ నాట్ సర్వైవ్, బ్రతికి బట్టకట్లేడు. అన్లెస్ హీ అండర్గోస్ ది ఆపరేషన్, అన్లెస్ హీ అండర్గోస్ ది ఆపరేషన్ అంటే ఇఫ్ హీ డజంట్ అండర్గో ది ఆపరేషన్ అంటే అతను ఆపరేషన్ చేయించుకోకపోతే హీ విల్ నాట్ సర్వైవ్, బతకడు అని చెప్పడం. అంటే సర్వైవ్ అంటే అట్లా మీనింగ్ వస్తుంది కదా. సో ఇఫ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు అన్లెస్, అన్లెస్ కూడా అలా వాడతాం, దాని గురించి కూడా అర్థం కావాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు వెదర్ గురించి మీరు వినే ఉంటారు కదా. అయితే అంటే వెదర్ కూడా ఇఫ్లానే వాడతాం. ఇఫ్ వెదరు రెండు ఒకటేనా అంటే కొన్ని సందర్భాల్లో ఒకేలా వాడతాం, కానీ బట్ ప్రాక్టికల్గా దానికి ఉన్న సొంపు ఇంపు వేరు, దీనికి ఉన్న సొంపు ఇంపు వేరు. అంటే చూడండి,
ఐ డోంట్ నో వెదర్ యూస్ చేయటం, వెదర్ గురించి చెప్తాను చూడండి. వెదర్ కూడా ఆల్మోస్ట్ ఇఫ్ లాంటిదే, కానీ కొంచెం దీనికి కొంచెం డిఫరెంట్ సెన్స్లో కాంటెక్స్ట్లో వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ డోంట్ నో ఇట్లా. ఇప్పుడు ఇఫ్ అయితే ఈ పర్టికులర్ కండిషనల్ టెన్సెస్లో వాడేటప్పుడు అదే ప్యాటర్న్లో ఇఫ్ను అలా వాడతాం కదా. అలా కాకుండా ఐ డోంట్ నో వెదర్ హీఈస్ మ్యారీడ్ ఆర్ నాట్. చూడండి, అతను మ్యారీడో కాదో నాకు తెలియదు అని చెప్తున్నాం. ఐ డోంట్ నో వెదర్ హీఈస్ మ్యారీడ్ ఆర్ నాట్ అంటే దీనికి బదులు ఐ డోంట్ నో ఇఫ్ హీఈస్ మ్యారీడ్ ఆర్ నాట్ అని చెప్పచ్చు. కానీ ఆ వెదర్ వాడితే వచ్చేటువంటి సొబగు ఇఫ్కి రాదు. సీ ఇఫ్ యూ కెన్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేయగలవేమో ట్రై చేయని, సీ ఇఫ్ యూ కెన్, ట్రై ఇఫ్ యూ కెన్, యు సీ వెదర్ యూ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. చూసారా, కాంటెక్స్ట్ తీసుకున్నట్లే దాదాపు ఒకటే, ట్రై వెదర్ యూ కెన్ డూ ఇట్ ఆర్ నాట్, సీ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. అంటే వెదర్కి ఇఫ్కి డిఫరెన్స్ పెద్దగా కనిపించదు, బట్ చాలా సందర్భాల్లో అది అవునా కాదా డౌట్ ఎక్స్ప్రెస్ చేయటం కోసం స్పెసిఫిక్గా ఈ వెదర్ అనే పదం వాడతాం. ఈ వెదర్ అనేది మళ్ళీ ఈ వెదర్ గుర్తుపెట్టుకోండి, వెదర్ రెండు రకాలుగా ఉన్నాయి కదా, స్పెల్లింగ్ గురించి మీకు చెప్పక్కర్లేదు. మా వాతావరణం అనటానికి ఇది ఈ వెదర్ వాడతాం, ఈ వెదర్కి వాతావరణం అంటాం. ఈ వెదర్కి ఏంటంటే ఇఫ్ ఈక్వల్ టు ఇఫ్ అని. ఐ డిడ్ నాట్ ఎంక్వైర్ వెదర్ దేర్ వాజ్ వేకెన్సీ ఆర్ నాట్. ఐ డిడ్ నాట్ ఎంక్వైర్ వెదర్ ఇఫ్ దేర్ వాజ్ వేకెన్సీ ఆర్ నాట్. కాంటెక్స్ట్ చూడండి, దాదాపు ఒకటే. అంటే మీకు ఇఫ్ వాడటానికి వెదర్ వాడటానికి ఏ కంటెక్స్ట్లో ఏది బాగుంటుందో చూసుకుని ఆ పదాన్ని వాడటమే తప్ప ఇఫ్కి వెదర్కి పెద్ద డిఫరెన్స్ కనిపించదు. ఓకే, సో యూజ్ ఆఫ్ వెదర్, యూజ్ ఆఫ్ ఇఫ్ ఆల్మోస్ట్ సినానిమస్ ఒకటి. తర్వాత ఇఫ్ క్లాజ్ ఆఫ్ కండిషను, ఇఫ్ క్లాజ్ ఆఫ్ కండిషను అంటే పాజిబుల్ కండిషనల్ టెన్సు, ఇమాజినరీ కండిషనల్ టెన్సు, ఇంపాసిబుల్ కండిషనల్ టెన్సు, ఇలా మూడు రకాలుగా ఉంటాయి కదా టెన్సెస్. సో ఈ ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ చెప్పినప్పుడు ఎక్సెప్షన్స్ ఉంటాయిలేండి. ఇఫ్ యూ విల్ అగ్రీ, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్, ఇఫ్ యూ విల్, కొంచెం ఎంఫసిస్ యాడ్ చేయడం కోసం కొంచెం ఇడియోమాటిక్ సెన్స్లో ఇఫ్ యూ విల్ అట్లా పదాలు వాడతారు. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా స్టాండర్డ్ ఫామ్ ఇదే. అదర్వైజ్ మిగిలిన టెన్సెస్ వాడి టెన్సెస్ తోటి కూడా ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ చెప్తుంటారు. ఒక చోట సింపుల్ ఫ్యూచర్కి బదులు, సింపుల్ ప్రజెంట్కి బదులు ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా వాడతారు. బట్ స్టాండర్డ్ ఫార్ములా ఇవి, ఈ స్టాండర్డ్లో ఈ ఆర్డర్లో వాడితే అది బాగుంటుంది, కరెక్ట్ ఇంగ్లీష్ అవుతుంది. ఓకే, అంటే మీరు దీన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే, మీకు ప్రాక్టీస్ కోసం మీరు ఏం చేయాలంటే, మీరు కొన్ని కొన్ని సెంటెన్సెస్, ఏం లేదండి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి షార్ట్కట్ మెథడు ప్రాపర్గా గ్రామరు స్టేట్మెంట్ అంటే అప్లైడ్ గ్రామరు, సెంటెన్స్ కన్స్ట్రక్షను కరెక్ట్గా చేస్తున్నానో లేదో చూడాలి. ఈరోజు ఎవరో విజయవాడ నుంచి ఒక తమ్ముడు మెసేజ్ పెట్టాడు, సార్ మీరు ఇంగ్లీషు నేర్పితే ఇంగ్లీషు చెప్తూ ఉంటున్నారు, బాగానే ఉందండి, బాగుందండి, మాకు మేము ఇంటెలిపాది నేర్చుకుంటామండి, ఇంగ్లీష్ క్లాస్ చెప్పండి అని. నిజంగానే ఇంటెలిపాది నేర్చుకుంటున్నారు చాలా చోట్ల నాకు తెలుసు. ఇంగ్లీష్ పనికొచ్చే వస్తువే కదా, అందులో మనం ఇంగ్లీషు తెలుగులో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి దీంతో పని లేదులేండి, దే ఆర్ వెరీ లక్కీ. అయితే అబ్బాయి పాపం వాట్సాప్లో మెసేజ్ పెట్టడం ఎలాగో ఇంగ్లీష్లోనే కదా పెట్టేది, పెడతాడు ఇంగ్లీష్లోనే పెట్టాడు, కానీ మూడు నాలుగు సెంటెన్సులు రాశాడు, ఆ మూడు నాలుగు సెంటెన్స్లో ఒక సెంటెన్స్ కూడా కరెక్ట్గా రాయలేదు. అంటే నేను విమర్శించడం లేదు, బహుశా తమ్ముడు చూస్తున్నాడేమో. అంటే నాట్ సేయింగ్ దిస్ యాజ్ ఎ పిటీ, అదేం కాదు, అంటే పాపం నేర్చుకోలేదు, అది
నేర్చుకునే అవకాశం రాలేదో లేకపోతే నేర్చుకోలేదో లేకపోతే ఏదో కారణాలు ఏవైనా కావచ్చు, అట్లాంటి ఇంగ్లీషు ఎవ్వరు మెచ్చరు ఎచ్చటం. ఎవ్వరు మెచ్చరు ఎచ్చటం అంటే ఏంటంటే ఇంగ్లీషు మినిమమ్ సెంటెన్సెస్ ప్రాపర్గా ఫ్రేమ్ చేసి ప్రాపర్ ఇంగ్లీష్ మాట్లాడకపోతే, ఐ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను అని చెప్పడానికి ఐ వాజ్ ద సీను, ఈ వాజ్ ఎందుకు వాడతారో తెలీదు. ఐ వాజ్ గాన్ దేర్, వజ్లు వర్లు వాడేసి పాస్ట్ టెన్స్ చెప్పేస్తుంటారు. పాస్ట్ టెన్స్ చెప్పడానికి చూడండి, నేను వెళ్ళాను అనడానికి ఎంత సింపుల్ అండి, ఐ వెంట్, అంతే కదండి. సబ్జెక్టు ప్లస్ సెకండ్ ఫామ్ వెర్బ్ ఐ సా, నేను చూశాను. వి టుక్, మేము తీసుకున్నాము, అంతే కదా. అది దానికి బదులు ఇది ఐ వాజ్ గాన్ అన్నారనుకోండి, దీనికి ఏంటి, దీనికి సెన్స్ ఉందా? దీనికి వేరే అర్థం వస్తుంది. వస్తుందిలేండి, వేరే అర్థం వస్తుంది. తర్వాత అర్థం లేకుండా ఐ హ్యాడ్ గాన్ దేర్, అట్లా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా విరివిగా వాడకూడదు. ఐ హ్యాడ్ గాన్ దేర్ దిస్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ టు డూ. ఐ హ్యాడ్ నాట్ గాన్ దేర్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఇండివిజువల్గా ఎందుకు చెప్పకూడదు ఐ హ్యాడ్ నాట్ గాన్ దేర్ అనేది? ఎందుకు చెప్పకూడదండి ఐ హ్యాడ్ నాట్ గాన్ దేర్ అనేది? ఇండివిజువల్గా చెప్పకూడదు, అది కొంచెం టెన్స్ తాలూకు సెన్స్ ఉండాలి. సింపుల్గా ఏంటంటే నేను వెళ్ళలేదంటానికి ఐ డిడ్ నాట్ గో అంటే సరిపోతుంది కదండి. ఇవన్నీ కూడా బేసిక్స్ నేను ప్రీవియస్ క్లాసెస్లో నేను చెప్పానులేండి, ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఎవరైతే ఇది బహుశా ఫస్ట్ టైం చూస్తున్నారో మేక్ ష్యూర్ దట్ యువర్ వాట్ యు కెన్ సే పాత ప్రీవియస్ లెసన్స్ కూడా ఒకసారి చూడండి. ఇఫ్ గురించి నేను బ్రీఫ్గా ఇదే ఇట్లానే చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఇట్లా ప్రాక్టీస్ చేయండి ఈ ప్యాటర్న్లో. ఏంటండి, రిపీట్, ఐ రిపీట్, సింపుల్ ప్రెజెంట్ ఇఫ్ క్లాజ్ విత్ సింపుల్ ప్రెజెంట్ విత్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, అది పాజిబుల్ కండిషన్ టెన్స్. అంటే ఏంటంటే పాజిబిలిటీ ఉన్నది, ఉన్న విషయాలు చెప్పడానికి. ఓకే, తర్వాత ఇమాజినరీ, కల్పితం. పాజిబిలిటీ అది జరిగే పని కాదు అని చెప్పడం కోసం, వాడు వెళ్ళింది లేదు చూసింది లేదు అన్న సెన్స్లో. అది సింపుల్ పాస్ట్ టెన్స్ ఇఫ్ క్లాస్తో వచ్చి వస్తుంది, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విత్ పాస్ట్ టెన్స్ వెర్బ్ వస్తుంది. విల్ కల్లా వుడ్, విల్కి బదులు వుడ్ వస్తుంది, కెన్కి బదులు కుడ్ వస్తుంది. తర్వాత ఇంపాసిబుల్ కండిషనల్ టెన్స్లో ఏంటంటే ఇఫ్ క్లాజు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండి మెయిన్ క్లాజు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ పాస్ట్ టెన్స్ వెర్బ్, విల్కి బదులు వుడ్ వాడతాం అంటే యూనిఫార్మిటీ కోసం, అంతేనండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. తర్వాత ఇఫ్కి బదులు వెదర్ కూడా వాడటం జరుగుతుంది. అయితే ఆ వెదర్ వాడే కాంటెక్స్ట్ ప్రాక్టికల్గా చూసుకుంటూ ఉండాలి, చూసి వాడాలి, ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ప్లస్ నాట్, నెగటివ్ సెన్స్లో చెప్పేటప్పుడు దానికి ఇఫ్ ప్లస్ నాట్ రెండు కలిపి దానికి అన్లెస్ పెట్టచ్చు కదండి, అన్లెస్ ఉపయోగించవచ్చు. డన్నా? సో ఐ థింక్ కొంచెం అర్థమైంది అనుకుంటాను సింపుల్గా. అయితే మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ ఏం చేయాలి? సీక్రెట్ ఏంటంటే నేను నేర్చుకున్నాను ఇలాని. ఈ సీక్రెట్ ఫార్ములా నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, ఎక్కడి నుంచి తీసుకున్నానంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ. ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు హిందీ నేర్పేవారు, ఇప్పుడు నేర్పుతున్నారేమో బహుశా, ప్రాథమిక మాధ్యమిక మహారాష్ట్ర. అప్పుడు హిందీ పరీక్షలు కట్టి ఒక్కోటి ఒకటి మహారాష్ట్ర విశారద, ప్రవేశిక విశారద, అవన్నీ రాసేవాడిని అనమాట. రాశాను కాలేజీలో చదివే రోజుల్లో, ఈ పనే చేశా నేను, రెండే రెండు పనులు చేశాను కాలేజీలో చదివేటప్పుడు. ఒకటి మ్యాథ్స్, ముఖ్యంగా ఇంటర్ లెవెల్లో బోల్డంత టైం స్పెండ్ చేశాను. తర్వాత ఇంటర్ అండ్ ఫైనల్ రెండు స్టేజుల్లో కూడా హిందీ, నేను ఈ రెండే నేర్చుకున్నాను, ఎక్కువ టైం పెట్టి స్పెండ్ చేశాను. అప్పుడు వాళ్ళు నేర్పే విధానం నేను చూశాను. వాళ్ళు నేర్పే విధానం ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా వాళ్ళు ట్రాన్స్లేషన్స్ పెట్టేవారు, తెలుగు టు హిందీ, హిందీ టు తెలుగు. ఆ విధంగా చాలా సునాయాసంగా నేను ఆ రోజుల్లోనే హిందీ నేర్చుకోగలిగాను. అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేండి, నాకేం తెలుసు హిందీ బెల్ట్లోనే జీవితం మెయిన్ మ్యాక్సిమం లైఫ్ హిందీ బెల్ట్లో స్పెండ్ చేయాలని నాకు అప్పుడు తెలుసా, తెలియదు కదా. అప్పుడు ఆ నేర్చుకున్న హిందీ ఇక్కడ తిన్నగా ఇక్కడికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా పనికొచ్చింది. నేను వస్తా వస్తానే చాలా నేర్చుకునే వచ్చాను, ఇక్కడ ఎలాగో కొంచెం పాలిష్ అవుతుంది కదా ఎక్స్పోజరు.
ప్రాక్టికల్గా మాట్లాడటం అవన్నీ. సో ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, మీరు కూడా ఇదే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు దీన్ని ఫర్దర్ డెవలప్ చేయడానికి సబ్జెక్ట్కి రైట్ ఎ ఫ్యూ సెంటెన్సెస్. ఆన్ యువర్ ఓన్ యూజింగ్ వెర్బ్స్ చూడండి. ఏదైనా వెర్బ్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గో, రైట్, టేక్, అండర్స్టాండ్. ఊరికే నేను ఊరికే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను. అండర్స్టాండ్, ఫార్గెట్, అలాగే సి, ఇట్లాంటి వెర్బులు తీసుకుని ఇందులో రాయాలి మీరు. మూడిట్లో రాయండి. పాజిబుల్ రెండు, ఇమాజినరీ స్పెల్లింగ్ ఒకసారి చెక్ చేయండి. నేను అలా ఈ వచ్చేస్తున్నది ఎందుకని, ఇమాజినరీ ఏ అనుకుంటాను ఉంటుంది, ఇమాజినరీ కొంచెం మర్చిపోతుంటాం. ఇమాజినరీ త్రీ, ఇంపాసిబుల్. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ ప్రాక్టీస్ పర్వాలేదు, మీరు ఆ యూట్యూబ్లో మీరు యూట్యూబ్లో అక్కడ మెసేజ్ పార్ట్ ఉంది కదా, మెసేజ్ పార్ట్లో థ్యాంక్స్ టు యూట్యూబ్ ఛానల్ వారు పాపం ఆ అవకాశం కూడా కల్పిస్తారు. చక్కగా అందులో కూడా రాయండి ఎక్స్ప్రెషన్స్, ఎక్కడన్నా ఎక్స్ప్రెషన్స్ ట్రై చేయొచ్చు. వీటిని ఈ మూడు టెన్స్లో రాయొచ్చు. తర్వాత మీకు కన్వర్షన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. కన్వర్ట్ ది ఫాలోయింగ్ ఇంటూ అదర్ మోడ్స్. ఒకటి ఇస్తే మిగతా దానిలో ఎక్స్ప్రెస్, మిగతా దానిలో దాన్నే మార్చి చెప్పడం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎట్లా మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీ షోస్ ఇంట్రెస్ట్, ఇఫ్ హీ షోస్ ఇంట్రెస్ట్ హీ కెన్ మాస్టర్ ది సబ్జెక్ట్. ఇంట్రెస్ట్ చూపిస్తే సబ్జెక్ట్ని మాస్టర్ చేయగలడు అని అర్థం కదా. దీన్ని అదర్ ఫామ్స్లో ఎలా చెప్తామండి, అదర్ ఫామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ఇమాజినరీ కండిషనల్ టెన్స్లో చెప్పాలంటే దీన్ని ఏం చెప్తాం, ఇఫ్ హీ షోస్ అలా ఏమవుతుంది, పాస్ట్ టెన్స్లో వాడాలి కదా, షోడ్ అవుతుంది. షో, షోడ్, షోన్ అలా చెప్తారు. ఇఫ్ హీ షోడ్ ఇంట్రెస్ట్ హీ కెన్ అలా ఏమవుతుంది, హీ కుడ్ మాస్టర్ ది సబ్జెక్ట్. సెకండ్ ఫామ్, సెకండ్ ఇమాజినరీ కండిషనల్ టెన్స్ వచ్చింది కదా. అలాగే దీన్ని ఇంపాసిబుల్ కండిషనల్ టెన్స్లో చెప్పాలంటే ఇఫ్ హీ, చూడండి, హ్యాడ్ షోన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇఫ్ హీ హ్యాడ్ షోన్, వెర్బ్ ఫామ్ మారింది కదా, ఇఫ్ హీ హ్యాడ్ షోన్ ఇంట్రెస్ట్ హీ కుడ్ హ్యావ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పాలి కదా విత్ పాస్ట్ టెన్స్ వెర్బ్. హీ కుడ్ హ్యావ్ మాస్టర్డ్. ఇక్కడ థర్డ్ ఫామ్ మాస్టర్డ్, హీ కుడ్ హ్యావ్ మాస్టర్డ్ ది సబ్జెక్ట్. హీ కుడ్ మాస్టర్ ది సబ్జెక్ట్, హీ కుడ్ హ్యావ్ మాస్టర్డ్ ది సబ్జెక్ట్. అంటే అట్లా ఒకటి ఇచ్చినప్పుడు రెండోది చేయటం. అలాగే చూడండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ గివ్ యూ ఏ సజెషన్. ఎట్లా ఎందుకులేండి, మళ్ళీ ఇది ఇచ్చిందే ఇవ్వటం కాదు. సపోజ్ ఇఫ్ యూ డిడ్ంట్ మైండ్
ఇఫ్ యూ డింట్ మైండ్ ఐ వుడ్ గివ్ ఏ సజెషన్. చూడండి ఇక్కడ ఐ వుడ్ గివ్ ఏ సజెషన్. ఇది ఎట్లా ఉంది? పాస్ట్ ఇమాజినరీ కండిషన్ టెన్స్ కదా, దీన్ని మిగతా రెండిట్లో మార్చడం ఎలాగా? చూడండి, ఇఫ్ యూ డింట్ మైండ్కి బదులు ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు అభ్యంతరం లేకపోతే అనే సెన్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వుడ్ గివ్కి బదులు ఏమవుతుంది? ఐ విల్ గివ్ ఏ సజెషన్ అంటే పాజిబుల్ కండిషన్ టెన్స్ అయిపోయింది. అదర్ ఇంపాసిబుల్ కండిషన్ టెన్స్లో చెప్పాలంటే దాన్ని ఇఫ్ యూ హ్యాడ్ నాట్ మైండెడ్, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ మైండెడ్ మైండ్ మైండెడ్ మైండెడ్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ ఏ సజెషన్. అట్లా మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. తర్వాత కొన్ని కొన్ని సెంటెన్సెస్ మీరు రాసుకుని తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో మార్చుకోవటం, ఇంగ్లీష్లో సెంటెన్స్ తీసుకుని తెలుగులో మార్చుకోవటం, మీరు స్వతహాగా సెల్ఫ్ ప్రాక్టీస్ చేయాలి. సాటర్డే ఈ క్లాస్ ఎందుకు ఉంటుందంటే సండే సెలవు కదండి, సండే టైం ఉంటుంది కదా, కొంత టైము భాష నేర్చుకోవటానికి కూడా ఉపయోగిస్తే మంచిది అని నా అభిప్రాయం. ఓకే అండి, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ నేను కొన్ని అంటే కొన్ని కొన్ని వెర్బ్స్ గురించి చెప్తానండి. నెక్స్ట్ వీక్ అది ఎట్లా ఏం చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెర్బ్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్లో, వెర్బ్స్ అంటే అందరికి తెలుసు, లైక్ ఉంది, ఇంటెండ్, విష్, ఇట్లా కొన్ని వెర్బ్లు ఉన్నాయి. ఇవి వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇన్ఫినిటివ్ వెర్బ్, ఇన్ఫినిటివ్ 2+ వెర్బ్ ఆ సెన్స్లో ఎక్కువ వాడతారు. తర్వాత వీటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడరు ఈ వెర్బల్ని మోస్ట్లీ. అండర్స్టాండ్ ఒకటి కామన్ ఎర్రర్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ ఉంది, నాకు తెలుసు నేను అర్థం చేసుకుంటున్నాను, నాకు అర్థమవుతున్నదే అని చెప్పాలి. ఏంటంటే అర్థమైందా అంటే అయింది, అర్థమవుతున్నదా, అర్థమవుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్థమవుతున్నదే అని చెప్పాలనుకోండి, ఐఎమ్ అండర్స్టాండింగ్, ఏది ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే. బట్ ఇంగ్లీష్లో అండర్స్టాండ్ అనే వెర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడరు. అండర్స్టాండింగ్ అనకూడదు, ఐ అండర్స్టాండ్ అనాలి. ఐఎమ్ లైకింగ్ ద పిక్చర్, ఐఎమ్ లైకింగ్ టు గో దేర్ అనకూడదు, ఐ లైక్ టు గో దేర్ అనాలి. ఈ లైక్, ఇంటెండ్, విష్, ఇలా కొన్ని వెర్బులు ఉన్నాయండి, కొన్ని లిస్ట్ ఉంది. ఆ వెర్బుల్ని ఇంగ్ ఫామ్ చేర్చి కంటిన్యూస్ టెన్స్లో సాధారణంగా వాడరు. అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ గురించి నేను చెప్తాను. ఇది ప్రాక్టికల్ అప్లికేషన్. ప్రాక్టికల్గా ఏంటంటే ఏ వెర్బుల్ని అట్లా వాడకూడదో తెలియాలి మనకి. దట్ ఐ విల్ డూ ఇన్ ద నెక్స్ట్ వీక్ క్లాస్. ఆ వెర్బులు ఏంటి, ఎలా వాడాలి, ఎందుకు వాడకూడదు అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ హ్యాపీ వీకెండ్ అండ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.